हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल अंडी। ईरोज वीडियो लो चूस्तुन्नारु कदा, ग्रीनरी ग्रीनरी माट। ఏం లేదండి, చెప్తూ ఉంటాను కదా మీకు, నాకు ఒక 4 to 5 మంత్స్ బ్యాక్ నుంచి చెప్తున్నాను, ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో దట్ సిమెంట్ వర్క్, కాంక్రీట్ అంతా పిచ్చ పిచ్చగా ఉందన్నమాట. ఇంకా ఎలా అసలు మొక్కల్ని ప్యాంపర్ చేయడం అని చెప్పేసి చాలా అంటే చాలా దిగులు వచ్చేసిందండి. లిటరల్లీ ఇవన్నీ ఒక సిమెంట్ కప్పుకున్న మొక్కలు అయిపోయాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకా గ్రీన్గా ఉన్నాయి. ముందు రోజు నేను మా అన్నయ్య కలిసి ఫుల్ వీటికి పైపు పెట్టి వాటరింగ్ చేసేసానండి, మొత్తం ఆకులతో శుద్ధ కడిగేసానమాట. సో అందుకని కొంచెం పచ్చగా ఉన్నాయి. కడగడం అయితే కడిగేశాను కానీ ఇవి హెల్తీగా లేవు మాట ప్లాంట్స్. ఎందుకు ఇలా అయిపోయినాయి అంటే తెలుసు కదండి, సిమెంట్ పడితే మొక్క అన్నది బతకదు మాట. ఆబ్వియస్లీ ఆకు మీద ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది కదా. సో ఆ కెమికల్ రియాక్షన్కో మరి దేనికో తెలియదు, మొక్క అనేది బతకడం చాలా కష్టమవుతుంది మాట. సో ఇలా కాదు, ఎలా అయినా వీటిని ప్యాంపరింగ్ చేయాలి అని చెప్పేసి, ఇట్లా ఎలా అయినా కాపాడుకోవాలని చెప్పేసి రోజు టెర్రస్ అయితే ఎక్కాను. ఇక్కడ చూస్తున్నారు కదా కనకాంబరాలు ఇవి. సో ఈ కనకాంబరాలు కూడా ఎలా ప్యాంపర్ చేశానంటే, ఒక కరోనా వచ్చి లాక్డౌన్ అయింది కదండి, అప్పుడే మొక్క చూసానమాట. అప్పటి వరకు నాకు ఉన్నాయి బట్ తెలియదు అన్నమాట. అంటే ఒక్క బకెట్లోనే 6 to 7 ప్లాంట్స్ ఉండేవండి, జస్ట్ చిన్న స్టెమ్ లాగా. అంటే ప్రాణం ఉంది బట్ వాటికి పువ్వులు కానీ ఆకులు కానీ మొలిచేవే కాదు, ప్రాణంతోనే ఉండేవి. బట్ కరోనా వచ్చి లాక్డౌన్ రాగానే వై కాంట్ వి అని చెప్పేసి నేను మొక్కల్ని కొంచెం సంరక్షిద్దాము, ప్లాంట్ కేర్ అయినా చేసుకుందామని చెప్పేసి వచ్చానమాట. సో అప్పుడే ఇవి లాక్డౌన్లోనే తెప్పించుకొని పెట్టుకున్న కుడ్డీలు మాట. ఒక మొక్క నుంచి చెప్పాను కదండి, 6 మొక్కలు 4 మొక్కలు అలా కలిపి ఉన్న మొక్కల్ని తీసి వాటికి అంట్లు కట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒక దాంట్లోనే 2 or 3 పెట్టేశాను ఆ రోజు. సో నాకు దగ్గర ఉన్న 4 to 6 ప్లాంట్స్ కాస్త ఇన్ని ప్లాంట్స్ అయ్యాయన్నమాట. వీటిని మళ్ళీ నేను సెపరేట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే మట్టి ఇదంతా మళ్ళీ మార్చాలి, మార్చి మళ్ళీ రీపాటింగ్ చేస్తానమాట. ఒక్కొక్క కొమ్మ సెపరేట్ చేసి. అండ్ మీకు తెలిసే ఉంటుందండి, కనకాంబరం వేర్లు అయితే చాలా అంటే చాలా మృదువుగా ఉంటాయన్నమాట, ఇట్టే లాగితే విరిగిపోతాయి అన్నమాట అంతలాగా. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా తులసి మొక్క వచ్చేసింది, సో అది అయితే తీసేసాను. అండ్ ఈ ఆకులు చూసారా, ఇక్కడ మొత్తం మట్టి పాడైపోయిందండి సిమెంట్ వలన. అండ్ మొత్తం క్లీన్ చేశాను బట్ ఇంకా ఆకుల మీద డస్ట్ అండ్ ఎండిపోయిన ఆకులు అలా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే మనకి సన్లైట్ కూడా ఎక్కువ తగులుతుంది అని చెప్పేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి. అండ్ మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఎందుకంటే మొక్కల్ని క్లీన్ చేయాలి అని ఒక తాపత్రయంతో వచ్చాను మేడం మీదకి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను క్లీన్ చేస్తున్న మొక్కల్ని మొత్తం మీకు చూపించాలి ఎలా క్లీన్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ సన్సెట్ అవుతుందండి టైం కూడా, అంటే నాకు ఒక నియర్లీ 30 మినిట్స్ ఎంత ఉంది అంతే టైము మొక్కల్ని క్లీన్ చేయడానికి. మళ్ళీ చీకటి అయిపోతే క్లీన్ చేయలేను కదా. సో ఒకసారి మీకు సన్సెట్ కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అండ్ అవి క్లీన్ చేసే లోపల మళ్ళీ నాకు ఇది కనిపించింది, టమాటో మొక్క కూడా కాయలు అయితే ఉన్నాయండి బట్ టమాటా మొక్క కూడా ఎండిపోయి కనిపించింది అనమాట. సో టమాటో మొక్కకి మిల్లీ బగ్స్ ఉంటాయి, పిండి నల్లు అంటారు కదా. సో పిండి నల్లు ఉంటుందన్నమాట, ఈ పిండి నల్లుని అవాయిడ్ చేయాలి అంటే ఈ మొక్కను ముట్టుకున్నప్పుడు వేరే మొక్కలు ముట్టుకోకూడదు, ఎందుకంటే మందారానికి పచ్చిమిర్చికి మిల్లీ బగ్స్ వస్తాయండి. కనకాంబరాలకి మిల్లీ బగ్స్ రావు బట్ కనకాంబరం మొక్క పక్కన మందారం మొక్క పెట్టానమాట, సో వాటికి మిల్లీ బగ్స్ వచ్చేస్తాయేమోనని చెప్పి డౌట్. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది నిమ్మ మొక్క అన్నమాట, ఇది ఇంకా నేను తీసేస్తున్నానండి. దగ్గర దగ్గర దీనికి ఒక 5 to 6 ఇయర్స్ ఏజ్ ఉంది, అయినా ఒక అది నాకు ప్యాంపర్ చేయడం రావట్లేదు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి చామల దుంపలు అంటారు కదా అవి. అండ్ చెప్పాను కదండి ఒక మొక్కను పట్టుకున్నాక ఇంకో మొక్కను పట్టుకుంటే మిల్లీ బగ్స్ వచ్చేస్తాయని. సో మళ్ళీ కనకాంబరాల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మెయిన్వైల్ మీకు ఇక్కడ ఈ తలుపుకున్న అవుటర్ ఎడ్జ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చి నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట, ఇటుకలు పెట్టేసి ఇక్కడిక్కడ ఇటుకలు పెట్టేసి బేస్ లాగా. సో ఇది వేసేసి దానిపైన మొక్కలు పెట్టాను, ఎందుకంటే నేను ముందు రూఫ్ మీద పెట్టేసేదాన్ని అండి బట్ నేల మీద పెట్టడం వల్ల చమ్మగా అనిపించేసేది, సో అందుకని ఇలా ప్లాన్ చేసానమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మట్టి కూడా బాగా పడైపోయింది, అంటే పురుగులు వచ్చేసి దాంట్లో ఎగ్స్ వచ్చేసినాయి.
మీకు వీడియోలో కనిపిస్తుందండి ఒక దగ్గర ఎటువంటి పురుగు పడుతుంది అన్నది. సో ఇక్కడ నేను ఏంటంటే ఆకులు అండ్ పువ్వులు పూయడానికి అవి మొగ్గల్లా పూస్తాయి కదండి, అంటే కనకాంబరాలకి, సో వాటిని అన్నిటిని తీసేస్తాను అన్నమాట. సో కనకాంబరాలకి ఎప్పుడు ప్రూనింగ్ ఎక్కువ చేసుకోవాలి, హైట్ ఎదగనివ్వకూడదు, బ్రాంచెస్ ఎక్కువ తీసుకురావాలన్నమాట. ఎందుకంటే ప్రతి బ్రాంచ్కి మనకి పువ్వులు వేసే ఒక మొగ్గ వస్తుంది, దాని పేరేంటో నాకు తెలీదు, వరిలా కనిపిస్తుంది అన్నమాట. సో అది అండ్ ఇవి వచ్చి నాటు కనకాంబరాలు కాదండి, నార్మల్ కనకాంబరాలు, అంటే వీటికి విత్తనాలు ఉండవన్నమాట, ఓన్లీ అంటు కట్టడంతో వస్తాయి. ఇక్కడ చూసారా ఆకుకి ఎలా కన్నం పడిపోయిందో, అంటే ఆల్మోస్ట్ ఏదో పురుగు మొత్తానికి పట్టింది. సో ఆ పురుగు ఏంటో నాకు తెలియదు అన్నమాట. నేను ఏం చేస్తానంటే ఉన్న ఆకులన్నీ పీకేస్తాను. సో ఆ ఆకులు తీసేయడం వల్ల ఏంటంటే ఇంకొక దానికి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి, సో ఇక్కడ ఆకులన్నీ తీసేస్తున్నాను. అండ్ ఈ కుండీలో కూడా ఒక దాదాపు 3-4 మొక్కలు కలిపి ఉన్నాయండి, వీటిని అన్నిటినీ మళ్ళీ సెపరేట్ చేస్తాను. సెపరేట్ చేసే వీడియో కూడా మీకు ఒక రోజు పెడతాను, అంటే ఆ రోజే చేద్దాము అనుకున్నాను, బట్ సన్సెట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా చేయడం అవ్వలేదు. అండ్ మట్టి కూడా ఎండబెట్టాలండి, మనం ఎండబెట్టి వేసుకుంటేనే మట్టి ఆ మట్టిలో ఉన్న ఏ బ్యాక్టీరియా కానీ అవన్నీ చచ్చిపోతాయి అన్నమాట. ఎండ లేకుండా మళ్ళీ వేసేస్తే చెమ్మ వల్ల మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట పురుగులు గట్రా, అందుకని మట్టి ఎండబెట్టాక చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ మొత్తం చాలా ఎండిపోయినట్టుగా ఉన్నాయన్నమాట ఆకులు. ఎస్ గుర్తొచ్చిందండి, ఉట్లు అంటారు కదా పువ్వులు పూసే వాటిని, ఉట్లు అంటారు. ఆ ఉట్లని ఎండిపోయిన ఉట్లని తీసేస్తాను అన్నమాట. బేసిక్గా నాటు కనకాంబరానికి ఏంటంటే ఉట్లకి ఉట్లలో విత్తనాలు ఉంటాయి, బట్ వీటికి ఉండవు. అండ్ ఇక్కడ చూసారా ఇలా మట్టి అంతా పొక్కులు పొక్కులుగా అనిపిస్తుంది. సో ఎగ్స్ ఫామ్ అయిపోయినాయండి, ఏదో ఒక పురుగు ఎగ్స్ ఫామ్ అయిపోయినాయి అన్నమాట. అండ్ నా దగ్గర ఉన్న ఐరన్ స్టాండ్లు అవి తీసుకొచ్చేసి ఇలా మట్టిలో గుచ్చేస్తాను, సో దట్ మట్టి తవ్వుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ దాంట్లో ఉన్న ఐరన్ కూడా మొక్కకు అందుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట ఎన్ని ఉన్నాయి మొక్కలు లోపల అని చెప్పి, దీంట్లో 3 ఉన్నట్టుకున్నాయండి. అవన్నీ జాగ్రత్తగా సెపరేట్ చేయాలి, అంటే మట్టిని గుల్ల చేసి సెపరేట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ చూసారా ఇక్కడ మొక్క పాడైపోతుంది అనడానికి ఇది ఒక కారణం, ఆకంతా మచ్చబట్టేస్తుంది అన్నమాట. నేను ఈ చేంజెస్ ఎప్పటి నుంచి గమనించానంటే మొక్కకి యూరియా అండ్ ఎప్సమ్ సాల్ట్ అందించినప్పుడు, ఈ రెండు అందించినప్పుడు మాత్రం మొక్కకి ఈ చేంజెస్ వస్తాయండి. ఆకు చివర కాలిన మచ్చలు రావడం లేదంటే ఆకంతా మచ్చ మచ్చలుగా అయిపోవడం అనిపిస్తుంది, అంటే యూరియా కంటెంట్ ఎక్కువ అవడం వల్ల. ఇక్కడ చూసారా ఇప్పుడు మీకు చూపిస్తుంది నాటు కనకాంబరం అన్నమాట, దాంట్లో విత్తనం ఉంది, దీంట్లో నాటు అండ్ మామూలు కనకాంబరం కూడా కలిపి ఉన్నాయన్నమాట. సో అవి కట్ చేసేసి ఉట్లు ఎండిపోయిన ఉట్లు కట్ చేసేస్తాను. అండ్ నాటు కనకాంబరాన్ని ఇంకా వేరేగా సెపరేట్గా కుండీలో వేద్దామని అనుకుంటున్నానండి, అండ్ ఇలా కట్ చేసినవన్నీ కింద పడేసాను అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఆకులకి కన్నాలు వచ్చేసాయి, సంథింగ్ ఏదో పురుగు తిరుగుతుంది మొక్కల్లో. అండ్ నేను వచ్చి ఇక్కడ నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయాలండి, ఒక దాదాపు డిసెంబర్లో వచ్చి ఉంటాను మేడపైకి మొక్కలు చూడడానికి. మళ్ళీ ఇప్పుడే వీటిని పెంపర్ చేస్తున్నాను, చెప్పాను కదండి ఆకు చివర ఎండిపోయిన మచ్చలా కనిపిస్తాయని. సో ఎప్సమ్ సాల్ట్ కానీ యూరియా కానీ ఎక్కువైనప్పుడు లేదంటే కాండానికి ఏదైనా పురుగు పట్టినప్పుడు కూడా ఇలా జరుగుతుందన్నమాట. నాకు తెలిసి కాండంలో పురుగు పట్టి ఉంటుంది, బొద్దింక మాదిరిలాగే ఉంటుందండి ఆ పురుగు. సో ఒకసారి మట్టిని మళ్ళీ రిఫ్రెష్ చేయాలి, మళ్ళీ మట్టి మారిస్తే మనకి ఆ పురుగు అన్నది ఏంటన్నది బయటకు వస్తుందన్నమాట. మొక్క ఎండిపోతుంది, ఆకులు పచ్చగా అయిపోతున్నాయంటే అదొక రీజన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా వీటికి ఎప్పుడు చిన్ని బైపాసింగ్ లాగే అన్నమాట, అంటే మనం కాండం దగ్గర మొక్క తుంచేస్తే మళ్ళీ అక్కడి నుంచి చిగురు వస్తుంది, అంటే అక్కడి నుంచి మళ్ళీ మొక్క మొదలుస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ చూసారా చిన్న చిగురు వచ్చింది కదా, సో అక్కడ తీసేయడం వల్ల మళ్ళీ అక్కడ మనకి ఒక బ్రాంచ్ వస్తుంది అన్నమాట. సో ముందు ఇప్పుడు తీసిన దానికి ఇప్పుడు బ్రాంచ్ వచ్చింది, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపించాను. సో ఎప్పుడు మనం ప్రూనింగ్ అన్నది కంపల్సరీ అన్నమాట, ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మొక్క గుబురుగా ఎదుగుతుంది. అండ్ ఇవి సమ్మర్ ప్లాంట్స్ అండి, సో ఈ సమ్మర్ ప్లాంట్స్ వల్ల ఏమో కొంచెం డల్గా ఉన్నాయి, అంటే ఇది కొంచెం చల్లగా ఉండే సీజన్ కదా. సో ఇంకొక 1 మంత్లో ఇవి మళ్ళీ సెట్ అయిపోతాయండి, చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయి.
అండ్ ఇక్కడ కూడా ఇంకొక బ్రాంచ్ వచ్చిందన్నమాట, అది కూడా చూపిస్తున్నాను మీకు. సో ఎండిపోయి పండిపోతూ ఉన్న ఆకులన్నీ లాగేస్తున్నాను. లాగేసి నీట్గా ఉన్న వాటినే పెడుతున్నాను. అండ్ వీటికి మంచిగా వాష్ చేశానని చెప్పాను కదండి, సో వీటి పైన ఉన్న సిమెంట్ అంతా పోయిందన్నమాట. లేదంటే ఆ సిమెంట్ వలన మనకి చిగురు, వచ్చిన చిగురు కూడా మాడిపోతుంది. ఒక గులాబీ ప్లాంట్ అలానే మాడిపోయిందండి, చిగురు వస్తుంది బట్ మొత్తం చిగురు మాడిపోతుంది. సో ఇక్కడ కూడా ఒక 3 ప్లాంట్స్ ఉన్నాయండి దీంట్లో ఒక కుండీలో. అంటే ఆటోమేటిక్గా అవి వాటికి ఎలా చెప్పాలి, అది చెరుకు కడికి కాండంలా ఉంటాయి కదా మధ్యలో బై సెక్షన్స్ లాగా, సో అలా మొక్కకు ఎక్కడైనా కనిపించినా అక్కడ నుంచి ఇంకొక మొక్క మొలిచేస్తుందన్నమాట మనకి. అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలా వచ్చిన మొక్కలు చూసారా, ఇక్కడ నేను చెప్పాను సంథింగ్ ఏదో పురుగు ఉందని. ఆకు ముడత లాగా ఉంది మాట, ఇది ఆకుకి వెనక భాగంలో ముడుచుకున్నట్టు అయిపోతుంది. అండ్ ఇక్కడికి వస్తే కనుక ఈ మొక్క అయితే మరి దారుణంగా పాడైపోయింది అన్నమాట. నాకు తెలిసి దీంట్లోని బొద్దింక టైప్లో ఒక పురుగు ఏదో ఉండి ఉంటుంది. సో ఈ ఆకులు అవన్నీ తీసేసి అసలు ఏం పురుగు ఉంది అన్నది చూడాలి. అండ్ ఇవి వచ్చి నాకు తెలిసినంత వరకు ఈ 4 ప్లాంట్స్ ఇంకొక 4+2 6 ప్లాంట్స్ అవ్వచ్చేమోనండి. ఇక్కడ మందారం పువ్వు పడి ఉంది కదా, ఇది పక్కన చిన్న మందారం కొమ్మ నాటనమాట. సో ఆ మొక్కకు వచ్చిన పువ్వు దీంట్లో పడిపోయింది. చెప్పాను కదండి మందారానికి మిల్లీ బగ్స్ వస్తాయన్నమాట, సో అందుకే టమాటో మొక్కని కొంచెం దూరంగా పెట్టేసి మందారాలని కొంచెం దగ్గరగా పెట్టుకున్నాను. ఈ మందారానికి వచ్చిన మిల్లీ బగ్స్ ఒకసారి వస్తే అస్సలు పోవండి. చెప్పాను కదా దీంట్లో విత్తనం ఉండాలని చెప్పి, చూసారా ఇక్కడ ఉట్టుని నలుపుతున్నా సరే మీకు విత్తనం కనిపించదు. అదే నాటు కనకాంబరానికి అయితే విత్తనాలు ఉంటాయి. ఎండిపోయిన కొమ్మలు అన్నింటినీ తీసేసి మట్టిని మళ్ళీ బాగు చేసి సమ్ మిక్చర్ కలిపేస్తానండి. నల్ల మట్టి కనకాంబరాలకి ఎప్పుడు నల్ల మట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మట్టిలో మళ్ళీ మట్టి సాయిల్ మిక్చర్ చేయాలి కదా, వర్మి కంపోస్ట్ కోకోపీట్ బ్లాక్ సాయిల్ వేస్తానమాట. అది వేసినప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. ఈరోజైతే మొక్కని మొత్తం ఎలా క్లీన్ చేస్తానందో చూసేయండి. అండ్ ఇంకా కనకాంబరాలకి చెప్పాల్సింది ఏంటంటే వీటికి ఎండ మంచిగా తగలాలండి. అంటే ఇవి సమ్మర్ ప్లాంట్స్ అన్నమాట, సో సన్ అనేది చాలా బాగా తగలాలి వీటికి. సో అప్పుడే మనకి పువ్వు అన్నది అధికంగా పూస్తుంది. ఇంకా ఇంట్లో పెంచుకుంటున్నామంటే వీటిని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఒకేసారి చాలా బాగా చిగురు వచ్చినట్టు అనిపిస్తాయి అండ్ ఒకేసారి వల్లిపోతాయి అన్నమాట, అదే కొంచెం వీటితో ప్రాబ్లమ్. ఇక్కడ చూసారా ఆ ఒట్టులా ఉంటుంది అన్నాను కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బ్రాంచ్ వచ్చేసింది. ఆ బ్రాంచ్ కూడా ఎంత పొడుగ్గా వచ్చిందో చూడండి. అదే మనం అది సాయిల్లో వేస్తే కనుక సాయిల్లో కొంచెం మట్టి వేసేస్తే దాని నుంచి కూడా రూట్స్ వచ్చేసి అది ఇంకొక మొక్కగా మారిపోతుంది. సో కొమ్మల నుంచి కూడా మొక్కలను తయారు చేసేచ్చండి. వీటిని నర్సరీలో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న మొక్కలు అయితే ఇవే. అండ్ దీంట్లో శంఖంపూల మొక్క సంథింగ్ వేసాను విత్తనాలు, అవి వచ్చాయి బట్ వాటిని కేర్ చేయడం అవ్వలేదు ఈ సిమెంట్ వల్ల. సో ఆ మొక్కను తీసేస్తున్నాను, మళ్ళీ విత్తనాలు తెచ్చేసుకుంటాను అన్నమాట. అండ్ చూడండి ఇక్కడ పురుగు చిక్కినట్టుకుంది నా చేతికి. ఎస్ అదేనండి, వేరుకి మధ్యలో కన్నం పెట్టేస్తామన్నమాట. అంటే మనకి మదర్ రూట్ ఉంటుంది కదా, మదర్ రూట్కి హోల్ పెట్టేసి పంచ్లా వేసేసుకొని దాంట్లో ఫ్యామిలీని పెట్టుకుంటుంది అది. సో ఇదే మాట పురుగు, పడేద్దాం అనుకున్నాను నా చేతుల నుంచి జారిపోయి మళ్ళీ మొక్కలోకి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోయింది. సో మనం మొక్కలు క్లీన్ చేసినప్పుడు మదర్ రూట్కి దగ్గర దాని నివాసం ఉంటుందండి. సో వాటిని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ సాయిల్ కలిపినప్పుడే మనము ఆబ్వియస్గా వేప నీమ్ పౌడర్ అంటారన్నమాట, వేపపిండి చల్లుకొని పెట్టుకోవాలి. అంటే మనకి లోపల తెలియదు కదా, బయట ఏ పురుగులు వచ్చినా కనిపిస్తాయి కానీ కాండానికి పట్టిన పురుగులు తెలియవు. సో దట్ మనకి ఆ పురుగులు తెలియాలి అంటే కనుక వేపపిండి మస్ట్ అండ్ చూడండి. అండ్ అక్కడ కనకాంబరాలని రీపాట్ చేయాలి కదా, క్లీనింగ్ అయితే అయిపోయింది. రీపాటింగ్కి వచ్చి నెక్స్ట్ మట్టి అంతా ఎండబెట్టిన తర్వాత చేద్దామని వదిలేశాను. అండ్ కమింగ్ టు దిస్, ఇది ఒక గులాబీ మొక్క. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒక మొక్కకే 32 పువ్వులు ఎన్నో పూసాయండి, వీడియో పెట్టాను ఒకరోజు. అది ఇదే మొక్క అన్నమాట, బట్ దీని పరిస్థితి ఇలా అయిపోయింది సిమెంట్ వల్ల. ఆబ్వియస్లీ ఇంకా నేను లైఫ్ అయిపోతుందేమో అని భయం వేసిందన్నమాట. ఈ మొక్కకి నియర్లీ
2014లో తెచ్చుకున్నానండి. దాదాపు ఒక 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందన్నమాట మొక్కకి. ఒక 4 to 5 పాట్స్లోనే మార్చేసి ఉంటాను ఇప్పటికి. అండ్ ఇక్కడ చూసారా చిన్ని 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 పురుగు గుడ్లు అన్నమాట ఇవన్నీ. సాయిల్ మొత్తం పాడైపోయింది. సో దీన్ని మొత్తం మార్చేసి ముందు ప్రూనింగ్ చేసేస్తానండి. వాటర్ కొట్టినా సరే సిమెంట్ పోలేదు అన్నమాట. ఆకుకి మొత్తం కన్నాలు కన్నాలు పెట్టేసింది. సో ఇంక ఇలా కాదని చెప్పేసి ప్రూనింగ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. మొత్తం ప్రూనింగ్ చేసేసాక ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే మొత్తం వీడియో పెడితే కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పేసి. సో ఇది మాట బిఫోర్ ప్రూనింగ్. సో ఆఫ్టర్ ప్రూనింగ్ ఎలా ఉందన్నది చూడండి. సో ఆఫ్టర్ ప్రూనింగ్ ఇలా ఉంది మాట. అంటే మొక్కకి మొత్తం ఉన్న ఆకులు అండ్ కొమ్మలు మాడిపోయిన కొమ్మలు మాడిపోయిన మొగ్గలు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేశాను. సో దట్ మనకి గాలి వెలుతురు అన్నది మొక్కకి మంచిగా తగులుతుంది అన్నమాట. ఇప్పుడు తగిలి మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి, భయం ఏం లేదు. చాలామంది అనుకుంటారు మొక్కకి కొంచెం చిగురు కట్ చేయాలంటే అయిపోయి చచ్చిపోతుందేమో, అసలు కట్ చేయకూడదేమో అని చెప్పి ఫీల్ అవుతారు. అలా ఏం లేదండి, నేను ప్రూనింగ్ మాత్రం నిర్మోహమాటంగా చేసేస్తాను. ఎందుకంటే ప్రూన్ చేశాక దాని గ్రోత్ నేను చూశానండి, చాలా బాగుంది. ప్రూన్ చేశాకనే అన్ని సబ్ బ్రాంచెస్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా నాకు సబ్ బ్రాంచెస్ ఎక్కువ అయిపోయినాయి అన్నమాట, అందుకని మెయిన్ బ్రాంచ్ వరకు వెళ్ళిపోతున్నాను కొంచెం కటింగ్కి. సో దట్ మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి, కొంచెం అది హైట్ లేచాక అప్పుడు మళ్ళీ సబ్ బ్రాంచెస్ పెంచుదాం అన్న ఉద్దేశంలో తీసేసాను. అండ్ ఇది కూడా మనకి కంటైనర్ కొంచెం చిన్నదైపోయిందండి మొక్కకి. సో దట్ నేను ఇంకా పెద్ద బకెట్లో వేద్దాం అనుకుంటున్నాను పాట్స్ కన్నా. బకెట్స్ అంటే ఏంటంటే మనకి ఏషియన్ పెయింట్ వాళ్ళ బకెట్స్ ఉంటాయి కదా, సో అవి చాలా బాగా పనిచేస్తాయండి మొక్కకి. అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట వాటికి. సో ఆ బకెట్ ఒకటి ఉంది, దాన్ని క్లీన్ చేసేసి దానికి హోల్స్ పెట్టేసి ఆ బకెట్లో షిఫ్ట్ చేస్తానండి మొక్కని. నాకైతే హోప్ ఉంది ఇది బతుకుతుంది అని. అంటే బతికే ఉంది, బట్ ఎందుకో ఈ సిమెంట్ వలన కొంచెం డౌట్ అన్నమాట, కొంచెం చాలా డల్ అయిపోయింది. నిచ్చ కాపు అంటారు కదా, అలా ఉంటుంది అన్నమాట దీనికి ఎప్పుడు. బట్ సడన్గా చూసినప్పటికీ ఇలా అయిపోయింది ఇది. సో మళ్ళీ దీన్ని మొత్తం రిపేర్ చేయాలన్నమాట. అంటే మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తుందేమో అండి, అంటే మొక్కలు కొంచెం పిచ్చి ఉంటుంది అంటారు కదా, సో అలా మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఒక మొక్క డల్ అయితే మాత్రం ఎంత ఇంటర్నల్గా ఎంత పెయిన్ వచ్చేస్తుందో, అసలు ఎంత ఫీల్ అవుతూ ఉంటామో. బట్ నాకైతే హోప్ ఉంది మళ్ళీ ఇది మామూలు అయిపోతుంది, దీనికి మళ్ళీ పూత వస్తుందని చెప్పి. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను కదా, దీనికి నియర్లీ 30 to 33 బడ్స్ వస్తాయండి ఎట్ ఏ టైమ్. అంటే 30 నుంచి 33 మొగ్గలు వస్తాయన్నమాట ఒకేసారి. సో అవి డే బై డే విచ్చుకుంటాయి. ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, అది మీకు ఒకసారి చూపిస్తాను, చూసేద్దరు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను వీలైతే, ఆర్ ఐకార్డ్లో కూడా యాడ్ చేస్తానండి. సో ఇలా మొత్తం ప్రూనింగ్ చేసేస్తున్నాను. మీరు చూస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ కొత్త చిగురు అన్నమాట. సో వాటిని మాత్రం ఉంచేసి మిగిలినవన్నీ ప్రూన్ చేసేసాను. సో ఆ ఆకుల్ని కూడా ఇక్కడ ఉంచానండి. అంటే కొంతమంది అనుకుంటారు మల్చింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు కదా ఆకుల్ని అని అనుకుంటారు, బట్ నేనేంటంటే వాటిని మల్చింగ్ కింద యూజ్ చేసుకొని మళ్ళీ వాటిలో ఉండే తెగులు అనవసరంగా మొక్కకే వస్తుంది కదా అని చెప్పి నాకు కొంచెం అనిపిస్తుంది. సో మాకు కింద జామకాయ చెట్టు ఉందండి, ఆ ఆకులు కూడా జామ చెట్టుకి ఏంటంటే ఆకులు తుంచేస్తే పిందులు ఎక్కువ పోస్తాయి, అంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. సో ఆ ఆకులు తుంచేసి వాటిని మల్చింగ్ కింద వాడతానమాట. అంటే వచ్చేది ఎండాకాలం కదా, మొక్క వేర్లకి ఎక్కువ ఎండ తగలకుండా మొక్క వేరు భాగంలో మనం ఆకుని పేర్చేస్తే ఆ వేడి అది తీసుకుంటుంది అన్నమాట. అందుకనే చాలామంది గోన్ సంచులు ఉంటాయి కదా, సో గోన్ సంచులు కూడా తడిపేసేస్తారు. వాటి వల్ల మొక్కల్లో ఉండే ఎరలు ఉంటాయి కదా వానపాములు, సో ఆ వానపాములు అనేవి వేడిని తట్టుకొని చల్లగా ఉంటాయి లోపల, అండ్ వాటిని ఫ్యామిలీని పెట్టుకుంటాయి అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. మనకి తెలిసిందే కదండి మొక్కకి వానపాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు ఈ ఉన్న కొంచెం మట్టిలో చాలా చాలా పెద్ద పెద్ద వానపాములు ఉంటాయి. వానపాములు అంటారో వాటిని ఎరలు అంటారో, యత్వాంస్ అంటారు కదా అవి అన్నమాట. సో యత్వాంస్ అనేవి చాలా ఉంటాయి. నేను మట్టి ఎప్పుడైతే పాడేద్దాం అనుకుంటున్నా, అంటే మట్టిని ఎప్పుడు మార్చేద్దాం అనుకున్నా వానపాములు నేరేసి మళ్ళీ వాటిని కంటైనర్లో పెట్టుకుంటానండి. సో ఆ వానపాములు మళ్ళీ మొక్క రీప్లాంట్ రీపాట్ చేశాక వాటిలో వేస్తాను అన్నమాట. సో దట్ వానపాములను మనం రక్షించుకున్నట్టు ఉంటుంది, సారీ యత్వాంస్ని మనం రక్షించుకున్నట్టు ఉంటుంది.
అండ్ మట్టి ఇక్కడ చూపిస్తానండి, మట్టి మొత్తం పాడైపోయింది. ఇంటర్నల్గా ఎలా ఉంది మట్టి అని చూద్దామని చూశాను. ఇంటర్నల్గా కూడా అలాగే ఉందన్నమాట, ఎంత లోతుగా తీసినా. సో ఇది ఇంకా మార్చేసేయాలన్నమాట, ఈ మట్టిని యూజ్ చేయను. అండ్ ఇక్కడ చూసారా బడ్స్, ఇవి ఇంకా పువ్వుగా అవ్వు మాట, అంటే మారో పువ్వుగా ఎండిపోయింది మొత్తం. అంటే బడ్ స్టేజ్ మొగ్గ స్టేజ్లోనే ఎండిపోయినాయి, ఇంకా పువ్వుగా అసలు మారో. సో పాడేయడమే వాటిని. అండ్ ఈ కంటైనర్ అంతటిని మార్చేసి మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీడియోలో ఇవంతా పెడతానండి. ఈ రోజుకైతే మొక్కల్ని ప్రూనింగ్ చేయడం వరకు చూపించాను. అండ్ ఇక్కడ వచ్చి చెప్పాను కదండి, ఈ ఇన్నాళ్ళు ఏంటంటే పైన లెమన్ ఉంది, లెమన్ ఉంది కదా లెమన్ ట్రీ, దాని ఆకులన్నీ కట్ చేసి మల్చింగ్ కింద యూజ్ చేసుకొని కంపోస్ట్ కింద చేసుకునేదాన్ని. అండ్ ఆ కంపోస్ట్ అన్నమాట ఆ బకెట్లో. అండ్ ఇక్కడ ఇంకొక గులాబీ మొక్క ఉందండి, దీనిని ఇంకొక రోజు కేర్ చేస్తాను. నియర్లీ 1 అవర్ టైం పడుతుంది, 1 to 1.5 hour పడుతుంది. దీనికి కూడా ఇదే ప్రాబ్లం అండి, సిమెంట్ పడడం వలన ఏంటో మరి మొక్క అంతా డల్ అయిపోయి మొక్క అసలు పూత కూడా పోయట్లేదు అన్నమాట. అండ్ ఈ బకెట్ కూడా బాగా పాడైపోయింది. అంటే కరోనాలో నా దగ్గర కంటైనర్స్ ఏమి ఉండేవి కాదు, అండ్ బయటకు కూడా వెళ్ళి కొనేదాన్ని కాదు. సో ఏ బకెట్స్ ఉన్నా, ఏ చిన్న చిన్న కవర్స్ ఉన్నా వాటిలోనే వేసేసాను. సో వాటిలోనే వచ్చేసాయి మొక్కలు. ఇది మందారం మొక్క మాట, బయట వాకల్లో వచ్చిన మొక్కను తీసుకొచ్చి ప్యాంపింగ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టెమ్ విరిపేసింది కదా, నేను చెప్పాను కదండి 1.5 to 2 months అయిపోయింది మ్యాడ మీదకి వచ్చి. సో దట్ మొక్కలు ఎలా ఉన్నాయన్నది నేను చూసుకోలేదు. సో మొత్తం ఆ కొమ్మకి మిల్లీ బగ్స్లో, దాన్ని నెక్స్ట్ స్టేజ్ అనుకుంటుంది, అన్ని మిల్లీ బగ్స్ పట్టాయి బ్రౌన్ కలర్లో. ఇంకా నాకు భయం వేసి ఇంకా కొమ్మ నిలిపేసి అది దూరంగా పాడేసాను అనమాట, మళ్ళీ వేరే మొక్కలు రాకుండా. అండ్ ఇక్కడ వచ్చి మీరు చూస్తున్నారు కలబందాలు. ఈ కలబంద ఏంటంటే కిందన ఉండేది అనమాట, మేడ ఇంటి ముందర ఉండేది చిన్నగా. దాన్ని సెపరేట్ చేసి ఫ్లిప్కార్ట్ కవర్స్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్ అమెజాన్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని రివర్స్ చేసి వాటిలో వేసాను అనమాట. ఇక్కడ ఒక 4 వచ్చాయి కదా, విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి, లావుగా పెరిగాయి. అండ్ ఇంకొకటి 5 అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా రిపోర్ట్ చేస్తానో మీరు చూస్తారు. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి ఇక్కడ ప్రెస్ చేయండి.